యాక్షన్. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. ఫైనా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే. ఏంటి అసలు సిటీ వదిలేసి ఫిలిం నగర్కి, ఫిలిం సర్కిల్కి చాలా దూరంగా వచ్చేసారు? కారణం ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా ఇటువైపు ఉండే అలవాటు, చుట్టూతా పక్క పక్కనే ఇళ్ళు ఉండడం, అంతా మన వాళ్ళు ఉండడం అతనికి చాలా ఆయనకి బాగా ఇష్టం అన్నమాట. అందుకని ఆ ప్లేస్ అక్కడ సొంత ఇల్లు కట్టుకోవడం, అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండడము అంత బాగుండేది. ఏ చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినా బాగా అందరు కలిసి చేసుకునేవాళ్ళు, ఒక ఫ్యామిలీలో మెంబర్లాగా అయిపోవడం ఒకటి. కాబట్టి ఆయన ఇక్కడ ఇష్టపడేవాళ్ళు. అంటే ఇలా దూరంగా, అంటే మామూలుగా అంటే సిటీకి దూరంగా ఉండడానికి ఇష్టపడేవారు. అవును. అంటే బేసిక్గా ఒకటి పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి జనాలకి. నార్మల్గా అక్కడంతా బిజీ లైఫ్, బాగా ఎవరి లైఫ్లో వాళ్ళే ఉంటారు. ఈవినింగ్ అయితే వచ్చి కలిసి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే అది ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి, బిజినెస్కి అన్నిటికీ ఉంటుంది కాబట్టి వచ్చి పని చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. కానీ అరే వీళ్ళు పక్కన మన వాళ్ళు ఉన్నారని పలకరించే వాళ్ళు తక్కువ ఉంటారు. సో డాడీకి మ్యూచువల్గా కమ్యూనికేషన్స్ అంటే బాగా ఇష్టం. ఆయన నా చిన్నప్పుడు కూడా క్రికెట్ వరల్డ్ కప్ అవి చూసేటప్పుడు కూడా కాలనీలో అందరినీ గ్యాదర్ చేసుకొని, అప్పట్లో రేడియోస్ ఉండేవి, టీవీస్ కంటే ఎక్కువ ఫేమస్ రేడియోస్. ఆ టైంలోనే అందరినీ గ్యాదర్ చేసుకొని టీ తాగుతూ స్నాక్స్ తింటూ క్రికెట్ వినడం అట్లా చేసేవాళ్ళు. ఆ ట్రెండ్ అట్లా మాకు కూడా కంటిన్యూ అయింది అది. సో మ్యూచువల్గా పక్కన ఉన్న వాళ్ళు పరిచయం చేసుకోకపోయినా మేమే వెళ్ళి చేసుకోవడం అట్లా అలవాటు బాగా. ఇప్పుడు మామూలుగా సార్ ఉన్నప్పుడు ఎలా ఉండేది మేడం, వీళ్ళంతా ఇప్పుడు ఎలా ఉంది, ఆ డిఫరెన్స్ ఎలా? ఎప్పుడు ఆయన సందడిగానే ఉంటారండి, పిల్లలతో ఎక్కువగా బా, మా ఇతర అబ్బాయిలతోటి, తర్వాత మా ఆయన అన్నగారి మనవరాళ్ళు ఉన్నారు ఆ పిల్లలతోటి, చుట్టుపక్కల పిల్లలతోటి, పెద్ద చిన్న అని ఏం లేదు. ఎప్పుడు ఆయనకి సందడిగా ఉండడం ఇష్టం. ఎవరైనా సరే ఇంటికి రావాలి, నలుగురితో కూర్చొని మాట్లాడాలి, నలుగురితో కూర్చొని భోంచేయాలి, ఏ పండగ వచ్చినా ఏ ఆకేషన్ వచ్చినా కూడా అందరు ఉండాలనే కోరిక అయింది. ఎప్పుడు ఆయన కృష్ణాష్టమి వస్తే పిల్లలకి కృష్ణుడి గెటప్ చేయించి, మేకప్ ఆర్టిస్ట్, ఆయన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఆ డే అంతా అట్లా స్పెండ్ చేసేవాళ్ళు ఇంటి టెరస్ పైన. ఇంకొకటి మా అక్క కూతుర్లు, అదే ఇప్పుడు చెప్పింది అమ్మ, వాళ్ళకి ఆయనే సంగీతం నేర్చుకోవాలని పట్టుబట్టి నేర్పించారు, డాన్స్ నేర్పించారు. ఆయనకి బాగా ఇష్టం అమ్మాయిలు డాన్స్ నేర్చుకున్న సంగీతం అన్న బాగా ఇష్టం ఆయనకి. సో అట్లా ఆయన బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇంటికి రాగానే స్ట్రెస్ ఫ్రీ అయిపోయేది ఆయనకి. వాళ్ళు మా ఇంటి పైన ఉండేవాళ్ళు అక్క వాళ్ళు, వాళ్ళతో ఈవినింగ్ స్పెండ్ చేసేవాళ్ళు, బుక్స్ బాగా చదువుతారు. సింగర్, మంచి సింగర్ మా డాడీ, రైటర్. మనకి ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న సీరియల్స్ అన్ని ఒక రకంగా ఆయన స్టార్ట్ చేసిన ట్రెండ్ అంతా. ఆనందో బ్రహ్మ అని అనగనగా ఒకరు, శోభాను అనగనగా ఒక, అనగనగా టైటిల్ గుర్తులేదు, చాలా ఉన్నాయండి ఆయన సీరియల్స్ తీసినవి. అంటే స్టోరీస్ ఎక్కువ రాసేవాళ్ళు ఆయన. ఆనందో బ్రహ్మ స్టార్టింగ్ ఆయన చేసింది, దాని తర్వాత ఇంకా ఏం తీసినా ఏం చేసినా. మళ్ళీ షూటింగ్ టైంలో ఎలా ఉండేది మేడం, మొత్తం ఆయన షూట్కి వెళ్ళినప్పుడు ఆ లైఫ్ ఎలా ఉండేది? అంటే ఆయన షూట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాతావరణం అంటారా? మీరు వెళ్ళే వాళ్ళ షూట్కి? తక్కువ అండి వెళ్ళడం అనేది, నేను తక్కువ బాగా వెళ్తాను. నేను చిన్న ఉన్నప్పుడు 8th 9th క్లాస్ దాకా వెళ్ళేవాడిని, ఆ తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అన్నేళ్ళు చూసిన తర్వాత అందులో యాక్టింగ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉండేదేమో మేబీ, కానీ ఓన్లీ చూడడానికి వెళ్ళేసరికి ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మీద అంత ఐడియా లేక, అంత డిస్కస్ చేయక దాంతో కొంచెం తగ్గించేసాను నేను 10th క్లాస్ నుంచి. వాళ్ళు మీకు ఇది ఎంకరేజ్ చేసేవారు డాడీ యాక్టింగ్ పరంగా, ఈ సినిమాల పరంగా? ఎంకరేజ్మెంట్ అంటే బేసిక్గా అప్పట్లో మాకు ఇంట్రెస్ట్ లేదు యాక్ట్ చేయాలి, అరే ఇది ఫీల్డ్ ఇట్లా ఉంటుందని తెలీదు. నేను నా ఓన్ సపరేట్ ఇంట్రెస్ట్ ఉండేది, మా అన్నకి సపరేట్ ఇంట్రెస్ట్ ఉండేది, ఆయనకి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది, దానిలో వెళ్ళమని చెప్పేవాళ్ళు. నేను కూడా అమ్మతో నాతో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాడిని, నా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి మా వెల్విషర్స్ అందరికీ తెలుసు బాగా క్రికెట్ ఆడేవాడిని. సో నన్ను డైవర్ట్ కానీలేదు అక్కడి నుంచి, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఆ టైంలో. సో క్రికెట్ మీద బాగుండేది, అండ్ స్టేట్ లెవెల్ U13 మైసూర్లో ఆడాను, U16 ప్రాబిలిటీస్ దాకా వెళ్ళాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇండస్ట్రీ మీదకి అంత మైండ్ డైవర్ట్ కాలేదు నాది.
మామూలుగా ధర్మబాబు సుబ్రహ్మణ్యం గారు అంటే ఆల్మోస్ట్ టాప్ కమెడియన్, చాలా ఫేమస్. అవును, ఇప్పుడు ఆయన చనిపోయింది 2013లో. అవునండి, డిసెంబర్ 7th. ఆయన చనిపోయిన తర్వాత నుండి ఎందుకని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీకి సంబంధం లేనట్టే సైడ్గా ఉంటున్నారు? అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఇండస్ట్రీ నుంచి సైడ్ అవడం అని అట్లా ఏం లేదు. కానీ అప్పుడు చిన్నవాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. నా ఫస్ట్ ఇయర్లో మా ఫాదర్ చనిపోయారు. ఫస్ట్ ఇయర్ అంటే మాది అటానమస్ కాలేజ్, సెమిస్టర్ వైజ్ అవుతుంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎండింగ్లో ఉన్నప్పుడు నా ఎగ్జామ్స్కి కరెక్ట్గా 10-15 డేస్ ముందు అనుకుంటా ఆయన చనిపోయారు. సో నేను చాలా డైలమాలో పడ్డా తర్వాత ఏం చేయాలి కెరియర్లో, ఎందుకంటే అప్పుడు దాకా నాకు ఇండస్ట్రీకి ఎక్స్పోజర్ లేదు. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది, కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలో అర్థం కాలేదు. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి అనేది అర్థం కాలేదు. ఎంత ట్రై చేసినా తెలియలేదు, నాకున్న సోర్సెస్ ద్వారా వెళ్ళినా కూడా తెలియలేదు నాకు. వాళ్ళు ఏంటంటే కొంచెం డిలే చేయడం. ఆయన 13లో చనిపోయారు, 14 వన్ ఇయర్ నేను చాలా బ్లాంక్ అయిపోయాను. 15 నుంచి కొంచెం కోలుకోవడం ట్రై చేసి స్టార్ట్ చేశాను. 15-16 టైం పట్టింది నాకు కాంటాక్ట్స్ రావడానికి. 17-18 నుంచి కొంచెం పెరిగినాయి. 19 నుంచి ఇంకా ట్రై చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడేమో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటరాజ్ గారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు. వెల్కమింగ్ ఉంటుంది, ఈజీగానే ఉంటుంది వెల్కమింగ్. ఎవ్వరు ఇట్లా ఓకే చూద్దాం అని కాదు, కానీ ఆ ఓకే రండి రండి అని చాలా హంబుల్ గా వెల్కమ్ రిసీవింగ్ ఉంటుంది. మంచి ఇంప్రెషన్ ఉంది. ఆ ఫర్దర్ గా ఏంటి అనేది ఇంకా వాళ్ళు నాతో ఎట్లా మాట్లాడతారు అనే దాన్ని బట్టి వాళ్ళు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి తర్వాత సంగతి. ఇప్పుడు అంటే పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది నాకు తెలియదు, కానీ అందరు మంచి రిసీవింగ్ ఉంది. అంటే ఫస్ట్ నుంచి నా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదండి, మంచి గుడ్ విల్ ఉంది కాబట్టి మంచి వెల్కమ్ ఉంటుంది. ఆ ర్యాపో మీరు మామూలు షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ ర్యాపో మెయింటైన్ చేయలేదు అంటే, చిన్నప్పుడు ఎలా ఉండేదంటే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు పరిచయం చేసుకునేవాడిని నేను. మా ఫాదర్ ఉండి నా కొడుకు అంటే బ్రహ్మానందం గారిని బ్రహ్మన్న అని పిలుస్తారు మా ఫాదర్. ఆయన సుబ్బన్న అంటారు, అలీ అన్న అంటాను, వేణుమాధవ్ అన్న అంటాను, సునీల్ అన్న అంటాను. సునీల్ అన్నను ఒక్కసారే కలిశాను నేను, మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా క్లైమాక్స్ సీన్ అప్పుడు కలిశాను. అంత మాట్లాడలేదు ఆయన. బేసిక్గా ఆఫ్ ది కెమెరా వస్తే ఆయన ఒక్కడే ఉంటాడు, ఆర్టిస్టులతో కలిసి మాట్లాడుతుంటాడు, కానీ ఎక్కువగా అందరితో ఇంటరాక్ట్ అవ్వడు. అలీ అన్నతోటి 2018లో కలిశాను. అప్పుడు అన్నతోటి కొంచెం ర్యాపో బిల్డ్ అయింది. ఆయన చాలా జెన్యున్గా మాట్లాడారు నాతోటి, ఆయన టు ది పాయింట్ మాట్లాడి అంతా బాగుండేది. సో అక్కడ ర్యాపో బాగుంది. మరి ఇప్పుడు అలీ గారిని మధ్య ఏమన్నా కలిశారా? లేదు, కలవలేదు. ఆహా లేదు, ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే నేను అన్నని కలిసే టైంలో నేను హ్యామ్స్టెక్ నుంచి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేశాను. అది మధ్యలో ఉంది అప్పుడు, డిసెంబర్ క్రిస్మస్కి 2 డేస్ ముందు ఎప్పుడో కలిసినట్టు ఉన్నాను నేను. ఆ తర్వాత నేను మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో యూకేలో ఉన్నా 1 మంత్, అడ్వాన్స్ ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్ళాను కోర్స్. వెళ్ళి వచ్చిన తర్వాత నాకు 1 ఇయర్ కోర్స్ది ఎగ్జామ్ ఉంటుంది డిసెంబర్లో, డిసెంబర్ టు డిసెంబర్. సో ఆ డిసెంబర్ వరకు 19 అట్లా అయిపోయింది నాది. సో 20లో స్టార్ట్ అయింది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, సో ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. సో లాక్డౌన్లో నాకు మా సార్ పరిచయం అయ్యారు త్రూ ఫోన్. పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అయింది నాకు. సో అట్లా నడిచింది. ఇప్పుడు బేసిక్గా సార్ మామూలుగా ఇక్కడ ఇంట్లో కూడా ఫన్నీగానే ఉంటారు, జోవియల్ గా ఫన్నీగానే ఉంటారు. సీరియస్ గా స్క్రీన్లో ఎలా చూసామో అలానే ఉంటారు, ఆల్మోస్ట్ అట్లాగే ఉంటారు. ఎప్పుడైనా మరి ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కదా కొంచెం అట్లా, అంతే తప్ప ఎప్పుడు జోవియల్ గానే ఉంటారు.